బుల్చలో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంథనాల్ ఫ్యాక్టరీలో వ్యతిరేకంగా 130 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు రత్నాపూర్ కాండ్లీ గ్రామాల్లో పోలీసులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఆర్టీఓ వాహనాన్ని తగలబెట్టారు ఆందోళనకారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 130 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో పోలీసులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఆర్టీఓ వాహనాన్ని ధ్వంసం చేశారు ఆందోళనకారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ సెగలైతే ప్రజల నుండి ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది గత అసెంబ్లీ ఎలక్షన్లకు ముందుగాను అంటే 130 రోజులుగా కొనసాగుతున్నటువంటి నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. నాడున్నటువంటి నాయకులు అయితే వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదని, దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడాను ఎవరు కూడా గ్రామానికి రావడం లేదని చెప్పేసి నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిన్న ఆర్టీఓ కూడాను వారితో మాట్లాడేందుకు వెళ్ళినటువంటి క్రమంలో వాహనాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి కాగా, మనం ఆ వాహనంతో పాటు ఆర్డీఓను కూడాను ఇటు 3 గంటల పాటు నిర్బంధించినటువంటి పరిస్థితి కాగా ఆమె పరిస్థితి విషమించినటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యరీత్యా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోవడంతో జిల్లా ఎస్పీ వారి నిర్బంధం నుంచి చాలా కష్టం మీద అతి కష్టం మీద ఆమెని హాస్పిటల్కి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండగా, ఇటు 4 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో కూడాను దీన్ని పూర్తిగా కూడాను రద్దు చేయాలి, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, 4 గ్రామాల ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని, ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉంటుంది, ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాకు ముప్పు వాటిల్లుతుందని చెప్పేసి ముక్తకంఠంతో 4 గ్రామాల ప్రజలైతే వారి చెగనైతే ధర్నాలు నిరసనలు ఇలా నిరంతరంగా 130 రోజుల నుంచి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించేసి నిన్న జిల్లా కలెక్టర్ నిన్న మన సీఎం పేషీకి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించేసి ఫ్యాక్టరీ రద్దు కోసం అని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి విన్నవించినట్టుగా అక్కడి ప్రజలకు చెప్పడంతో వాళ్ళైతే ప్రస్తుతమైతే నిరసనైతే నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో దానికి ఆధారంగా మళ్ళీ మా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పి నిరసనైతే ప్రస్తుతమైతే నిలిపివేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రిపిక్క, ఓకే, ఈ రోజు మరో 4 గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా ఆందోళన చేపడతామంటున్నారు. మరి అధికారులు ఏమంటారు, ఏమైనా స్పందించారా మరి దీనికి సంబంధించి అధికారులు? దానికి సంబంధించినటువంటి అందులో భాగంగానే నేను ఆర్డీఓ ప్రజల వద్దకు నిరసన తెలుపుతున్నటువంటి ప్రజల వద్దకు వెళ్ళినటువంటి పరిస్థితి, విషయము వారికి చెప్పి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినప్పటికి కూడాను ఇథనాయిల్ ఫ్యాక్టరీ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందని, తీసుకు ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి నీటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది 3.5 కిలోమీటర్ దూరంలోనే ఉంది, దీనికి సంబంధించింది ఆ ఫారెస్ట్కు సంబంధించి టైగర్ జోన్ ఏదైతే ఉంటుందో 1 కిలోమీటర్ పరిధిలోనే ఉందని, పర్యావరణానికి పూర్తిగా కూడాను విరుద్ధమని చెప్పేసి వారు ప్రజలు ముక్తకంఠంతో చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించేసి ఆర్డీఓకు చెప్పినటువంటి క్రమంలో ఆర్డీఓ సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఇటు ఆర్డీఓ నిర్బంధించారు. ఇతరత్ర అధికారులు సంబంధిత అధికారులు ఎవరు కూడా అటువైపు వెళ్ళనటువంటి పరిస్థితి ఉంది. ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఆయన కూడా ఆ వైపుగా రాకపోవడం, మాజీ మంత్రి ఆయన కూడా రాకపోవడంతో ఇటు మరింత పరిస్థితికి దారితీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానిపై ఈ నిరసనకు సంబంధించినటువంటి అంశాలు అయితే బయటకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిరసన సెగలు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఓకే, మరి ఈ నిరసన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు అక్కడ? పోలీసులు పూర్తి స్థాయిలో కూడాను ఆదిలాబాద్ నిర్మల్కి సంబంధించేసి 500 మంది పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ 4 గ్రామాలకు ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, ధర్నా చేపట్టేటువంటి ప్రాంతాలు కావచ్చు, పూర్తిగా కూడాను పోలీసులు వారి ఆధీనంలో తీసుకున్నటువంటి పరిస్థితి కాగా, నిన్న 11 గంటలకు ఉదయం నుంచి కొనసాగినటువంటి రోడ్లపై వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు నిర్మల్ జిల్లా వైపుగా ఇటు బైన్సా వైపుగా కూడాను లారీలు ఇతర వాహనాలు పూర్తి స్థాయిలో నిలిచిపోవటము, దారి మళ్ళీ మరలించి ఆ వాహనాల్ని ఇతరత్ర ప్రాంతం నుంచి పంపించడంతో కొంత మట్టుకు అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూశారు. అయితే
మళ్ళీ నిరసన ఈ రోడ్డుపైకి వచ్చినట్లయితే మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రిజుక. ఓకే రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.